హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డేటర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్ సెన్సెక్స్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్స్ డౌన్ ఐ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ త్రీ థర్టీ ఎయిట్ దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ పాయింట్స్ డౌన్ అయి సెవెంటీన్ థౌసండ్ సెవెంటీ సిక్స్ దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది అండ్ ఈ వీడియోలో ఇవాళ ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు విజయ డయాగ్నస్టిక్స్ ఐపీఓ అలాగే యామీ ఆర్గానిక్స్ ఐపీఓ రిలేటెడ్ ఉన్న ఇంపార్టెంట్ డేటాను షేర్ చేస్తూ షార్ట్ టర్మ్ అలాగే లాంగ్ టర్మ్కి మనం అప్లై చేయొచ్చా లేదా అన్న ఒక ఒపీనియన్ కూడా నేను మీతో షేర్ చేస్తాను ఫస్ట్ మార్కెట్ ఒక ప్రైజ్ యాక్టివిటీని గమనిద్దాం ఓపెనింగ్ స్ట్రాంగ్ గా ఉంది అండ్ ఓపెనింగ్ నుంచి కూడా నిఫ్టీలోనూ స్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీలో ఒక స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది దానికి మెయిన్ రీజన్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన కొన్ని క్లారిఫికేషన్స్ ఏ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళైతే నిన్న మనకి బ్యాంక్ నిఫ్టీలో కొంత వీక్నెస్ కనిపించిందో మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అండ్ ఇవాళ మార్నింగ్ కాన్ఫరెన్స్ కాల్ లో వాళ్ళు చేసిన కామెంట్స్ ఎంటైర్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ ఉన్న పెండింగ్ ర్యాలీని కొంత ఫిల్ చేయడానికి అయితే ప్రయత్నించాయి అండ్ నిన్నటి మన వీడియోలో మనం అనుకున్న రెసిస్టెన్స్ సెవెంటీన్ థౌసండ్ ట్వంటీ ఇవాళ మీరు గమనిస్తే నిఫ్టీ వెళ్ళిన హై సెవెంటీన్ థౌజండ్ టూ ట్వంటీ ఫైవ్ సో ఇక్కడ గమనించాల్సింది మనం మాట్లాడుకున్నాం జరిగిందని కాదు మార్కెట్ ఒక డిఫైన్డ్ లెవెల్ దగ్గర ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర రిజెక్ట్ అవుతూ డౌన్ సైడ్కి ఫాలో అవుతుందంటే మార్కెట్లో మార్కెట్ లో ఫర్దర్ గా టాప్ సైడ్కి వెళ్ళే స్ట్రెంత్ ప్రెసెంట్ అయితే కనిపించట్లేదు ప్రెసెంట్ ఆ హైయర్ లెవెల్ లో రిజెక్షన్ కనిపిస్తుంది కాబట్టి అబో రెసిస్టెన్స్ పైనే మనకు ఫర్దర్ గా ర్యాలీ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది బట్ ఓవరాల్ గా ఇప్పుడు వస్తున్న క్వశ్చన్ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న క్వశ్చన్ ఇక్కడ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతుందా ఉన్న స్టాక్స్ ని ఎగ్జిట్ అవ్వమా అని ఇలా కరెక్ట్ అయిన తర్వాత కూడా లాస్ట్ ఫైవ్ డేస్ లో నిఫ్టీ ఫోర్ ట్వంటీ వన్ పాయింట్స్ దగ్గర ర్యాలీ అయింది మీరు ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే నాకు స్టిల్ మార్కెట్ బులిష్ గానే కనిపిస్తుంది ఇక్కడ నుంచి ఒక ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కరెక్ట్ అవుతున్నా నేను అది ఒక ఆపర్చునిటీ లో చూస్తున్నాను అండ్ మార్కెట్ ఓపెనింగ్ కి ముందు ఉన్న డేటాను గమనిస్తే గ్లోబల్ గా మనకు అంత పెద్ద స్ట్రాంగ్ సెంటిమెంట్ ఏం లేదు ఎఫ్ఐడిఐ ఈక్విటీ డేటా గురించి మాట్లాడుకోవాలి నిన్న ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపించింది త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిటీ వన్ క్రోర్ దగ్గరగా బట్ ఎంఎస్ఈఐ రీబాలెన్సింగ్ జరిగింది నిన్న సో ఎంఎస్ఈఐ రీబాలెన్సింగ్ కారణంగానే మనకి ఇంత ఎక్కువ నెంబర్ కనిపిస్తుంది ఎఫ్ఐఎస్ దగ్గర కాబట్టి అది ట్రూ రిఫ్లెక్షన్ లా చూడకండి మీన్స్ ఎఫ్ఐఎస్ ఇంతలా మార్కెట్లో ఇన్ఫ్యూజ్ చేస్తున్నారని చూడకండి ఇవాళ వస్తున్న ఎఫ్ఐడిఏ డేటాను గమనించండి మనకు ఒక క్లారిటీ వస్తుంది ఎఫ్ఐఎస్ రియాలిటీలో ఎంత ఇన్ఫ్యూజ్ చేస్తున్నారని డిఏఎఎస్ నిన్న ఎయిటీన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్లో సెల్ చేస్తున్నారు యూజువల్గా డిఏఎస్ ఎప్పుడు మార్కెట్ హైర్ లెవెల్స్లో ఉంటున్నా సెల్ చేస్తుంటారు బట్ ప్రీవియస్గా మనకి మార్కెట్ హైర్ లెవెల్స్లో ఉంటున్నా బై చేస్తూ వచ్చారు అది కొంత సర్ప్రైజ్ చేస్తూ వస్తుంది హైర్ లెవెల్స్లో వచ్చే డిఏఎస్ సెల్లింగ్ ఎప్పుడు కూడా సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అయితే కాదు ఎఫ్ఐఎస్ ఇక్కడి నుంచి మార్కెట్ని ఎలా చూస్తున్నారనేది మనం క్లీన్గా గమనించాలి బికాస్ మీరు గమనిస్తే ఈ మంత్ కానీ లాస్ట్ మంత్ కానీ ఎఫ్ఐఎస్ ఇంటెన్స్గా గా సెల్ చేశారు ఇలా బై చేసిన తర్వాత కూడా త్రీ థౌసండ్ ఎయిట్ ఎయిటీ వన్ క్రోర్ బై చేసిన తర్వాత కూడా ఈ మంత్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు చూస్తే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్ దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో నెట్ సెలర్స్గా గా ఉన్నారు అండ్ లాస్ట్ మంత్ ను గమనించాలంటే ట్వంటీ త్రీ థౌసండ్ క్రో దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు సో లాస్ట్ మంత్ అండ్ అంతకు ముందు కూడా సెలర్స్ గానే ఉన్నారు ఎఫ్ఐఎస్ సో వాళ్ళు ప్రీవియస్ గా సెల్ చేసిందే అగైన్ మార్కెట్ లో కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసినట్లయితే అది ఫర్దర్ గా మార్కెట్ ని ఒక హైర్ లెవెల్స్ అయితే తీసుకువెళ్తుంది సో మనం నియర్లీ సిక్స్టీన్ హండ్రెడ్ పాయింట్స్ బిలో నుంచి అనుకుంటూనే వస్తున్నాం బులిష్ గానే ఉంటున్నామని అండ్ ఫర్దర్ గా కూడా సేమ్ వ్యూనే కంటిన్యూ చేస్తున్నాను బికాస్ నాకు అంత నెగిటివ్ ఫ్యాక్టర్స్ స్ట్రాంగ్ నెగిటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్ లో నాకు కనిపించట్లేదు కాబట్టి కానీ గుర్తుంచుకోండి బుల్ మార్కెట్స్ లో వచ్చే కరెక్షన్స్ కూడా ఇంటెన్స్ గానే ఉంటాయి అది రీసెంట్ డేస్ లో కూడా మీరు గమనించు ఒకే రోజు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ పాయింట్స్ దగ్గర కూడా మార్కెట్ లో సడన్ కరెక్షన్ కనిపిస్తుంది కానీ అక్కడి నుంచి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూసామంటే మార్కెట్స్ ఆల్ టైమ్ హై రీచ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఓరియంటేషన్ లో చూస్తున్న వాళ్ళు మాత్రం మార్కెట్ ఒక మ్యాక్రో పిక్చర్ మీన్స్ లార్జర్ పిక్చర్ నే చూడడానికి ప్రయత్నించండి అండ్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న డేటాని మాట్లాడుకుంటే నిన్న మనకి జీడిపి నెంబర్స్ వచ్చాయి అవి ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఏ ఉన్నాయి లాస్ట్ డే కంపేర్ చేస్తే జిడిపి క్యూ వన్ ఎఫ్ఐ ట్వంటీ టూ జీడీపీ ట్వంటీ పర్సెంట్ దగ్గరగా గ్రో అయింది సో ట్వంటీ పర్సెంట్ దగ్గర జీడిపిలో గ్రోత్ కనిపిస్తుందంటే మనకు పాజిటివ్గా అనిపించచ్చు బట్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్లో ఉన్న కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి అదే మనం టూ థౌసండ్ నైన్టీన్ సేమ్ క్వార్టర్ జీడిపి కంపేర్ చేసామంటే ఇప్పుడు వచ్చిన జీడిపి నెంబర్ టెన్ పర్సెంట్ తక్కువ అనమాట సో జిడిపి నెంబర్స్ ఇంకా వైరస్కి ముందు ఉన్న లెవెల్స్ అయితే రీచ్ అవ్వలేదు టూ థౌసండ్ టెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వరకు లాస్ట్ టెన్ ఇయర్స్ ఒక డేటాని గమనించారంటే సెప్టెంబర్ మంత్లో మోస్ట్లీ మార్కెట్స్ కరెక్టే సో ఇది కూడా నేను చెప్పాలనుకుంటాను సో కొంత కాషియస్గా ఉండడానికి ప్రయత్నించండి రీజన్ ఏంటో తెలియదు బట్ యావరేజ్గా చూస్తే మోస్ట్ ఆఫ్ ద డేస్ సెప్టెంబర్ మంత్లో ఎక్కువగా కరెక్షనే మనకు కనిపించింది లాస్ట్ టెన్ ఇయర్స్ డేటా అని చూస్తే కాబట్టి సెప్టెంబర్ మంత్ మేబీ మార్కెట్ కరెక్టా వచ్చేమో బట్ ఇన్ లార్జర్ పిక్చర్ మనం మార్కెట్ని చూసామంటే వస్తున్న ప్రతి కరెక్షన్ కూడా నేనైతే పర్సనల్గా మార్కెట్ రిలేటెడ్గా బయ ఆన్ డిప్స్ అనే అనుకుంటున్నాను స్టిల్ ఇంకా అదే అనుకుంటున్నాను బికాస్ మార్కెట్లో ఒక పానిక్ కానీ ఒక ఫియర్ కానీ క్రియేట్ అవ్వడానికి నాకు అలాంటి ఈవెంట్స్ ఏ మార్కెట్లో కనిపించట్లేదు నెక్స్ట్ ఆటో సెక్టర్ గురించి మాట్లాడుకోవాలి బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఆటో మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా వాళ్ళ నెంబర్స్ని అయితే రిలీజ్ చేశారు సో మోస్ట్లీ నెంబర్స్ అయితే బెటర్గానే ఉన్నాయి ఒకరిద్దరు తప్పించి లైక్ మారుతి వాళ్ళవి అలాగే ఎంఎన్ఎం వాళ్ళవి తప్పించి మోస్ట్ ఆఫ్ ద ఆటో నెంబర్స్ అన్ని నాకు పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి అందులో కొంతమంది నెంబర్స్ ని గమనిద్దాం స్పెషల్లీ టాటా మోటార్స్ అశోక్ లీల్ అండ్ వీళ్ళ నెంబర్స్ ని గమనిద్దాం అశోక్ లీల్ అండ్ వాళ్ళ నెంబర్స్ ని గమనిస్తే ఏర్ అండ్ ఎర్ కంపారిన్ లో వాళ్ళ వెహికల్ సేల్స్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ దగ్గర గ్రోఐ అండ్ సెగ్మెంట్స్ ఉంటాయి వీళ్ళు రిలేటెడ్గా అండ్ ఆ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా ఉన్న గ్రోత్ కూడా మీరు స్క్రీన్ పైన గమనించచ్చు వీళ్ళ నెంబర్స్ అబో ఎక్స్పెక్టేషన్ ఏ ఉన్నాయి అండ్ టాటా మోటర్స్ వాళ్ళు కూడా అబో్ ఎక్స్పెక్టేషన్ పోస్ట్ చేశారు ఇయర్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ సేల్స్ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ దగ్గరగా గ్రో అయ్యాయి కాకపోతే సెమీ కండక్టర్స్ ఒక షార్టేజ్ వీళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు వీళ్ళనే కాదు ఎంటైర్ ఇండస్ట్రీని గ్లోబల్ గా ఇంపాక్ట్ చేస్తుంది ఏదో ఇండియాకి సంబంధించిన ఇష్యూ కాదు సెమీ కండక్టర్ షార్టేజ్ అనేది గ్లోబల్ గా ఉన్న ఇష్యూ అని వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు మారుతి వాళ్ళు కూడా మెన్షన్ చేస్తున్నారు మారుతి వాళ్ళు చెప్తున్నది సెప్టెంబర్ మంత్ లో వాళ్ళ ప్రొడక్షన్ తగ్గిస్తారంటున్నారు నియర్ టు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ వాళ్ళ నార్మల్ ప్రొడక్షన్ తోనే ప్రొడక్షన్ జరుగుతుందని చెప్తున్నారు చెప్తున్నారు ఇది ఫస్ట్ చేస్తున్నారా లేదు లాస్ట్ టూ కన్సిక్యూటివ్ మంత్స్ నుంచి అదే చేస్తున్నారు సో సెప్టెంబర్ మంత్ కూడా అదే చేస్తారని చెప్తున్నారు కాబట్టి వరుసగా మూడు నెలల నుంచి మారుతి వాళ్ళు వాళ్ళ ప్రొడక్షన్ అయితే తగ్గిస్తూనే వస్తున్నారు దీనికి మెయిన్ రీజన్ కండక్టర్స్ ఒక షార్టేజ్ సో అది మనకి క్లియర్ అవ్వనంత వరకు కూడా ఆటో ఇండస్ట్రీ పైన ఇంపాక్ట్ ఉంటుంది అండ్ వాళ్ళ మీద ఆధారపడ్డ సెక్టార్స్ కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఆగస్ట్ మంత్ కి సంబంధించిన ఆటో సేల్స్ డేటా ఎక్స్పెక్టెడ్ కంటే బెటర్ గానే ఉంది నెక్స్ట్ ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి నిన్నటి వీడియోలో మనం అనుకున్నాం సడన్ గా ఎందుకని ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో ఇంతలా మనకు కరెక్షన్ కనిపిస్తుందని నిన్న సీఎన్బిసి వాళ్ళు ఏ అప్డేట్ అయితే చేశారు అది అఫిషియల్ గా ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు నిన్న ఈవినింగ్ కన్ఫర్మ్ చేశారు ఇంటర్నల్ ఆడిట్ యొక్క హెడ్ అయిన సుమిత్ గారు రిజిగ్నేషన్ చేశారనేలాగా సిఎన్బిసి వాళ్ళు అప్డేట్ చేశారు దాని ఈవినింగ్ బ్యాంక్ అయితే కన్ఫర్మ్ చేయడం జరిగింది ఎస్ తన రిజిగ్నేషన్ అయితే చేశారు కాకపోతే తన హోమ్ టౌన్ అయిన ఢిల్లీలో తను ఉండాలనుకుంటున్నారు కాబట్టి సో తన హోమ్ టౌన్ మిస్ అవుతున్నారు కాబట్టి తను రిజిగ్నేషన్ ఇచ్చారనేలా బ్యాంక్ అయితే స్టేట్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ తనతో చర్చలు జరుపుతున్నారని మోస్ట్లీ తనని బ్యాంక్లో ఉంచేదానికే ప్రయత్నిస్తున్నారని కూడా వీళ్ళు అప్డేట్ అయితే చేయడం జరిగింది సో బ్యాంక్లో సంథింగ్ రాంగ్ అనే ఒక సెంటిమెంట్ కొంతవరకు డైల్యూట్ అయితే అయింది ఓకే బ్యాంక్లో ఉన్న వ్యక్తి వెళ్తున్న దానికి ఒక రీజన్ ఉంది అనుకోని సో నిన్నే అనుకున్నాం ఇది ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒక ఇష్యూవే కాదు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో టాప్ మేనేజ్మెంట్ ఎగ్జిట్ అవుతున్నప్పుడు పెద్దగా మార్కెట్ పట్టించుకోలేదు బికాస్ అది ఒక బ్యాంక్ ఇష్యూ అనుకొని బట్ నెక్స్ట్ ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో కూడా ఈ పర్సన్ ఎగ్జిట్ అయినట్లయితే ఇప్పుడు మాట్లాడుకుంటున్న సుమిత్ అనే పర్సన్ ఎగ్జిట్ అయినట్లయితే మెయిన్ మేనేజ్మెంట్ లో థర్డ్ పర్సన్ ఎగ్జిట్ అవుతున్నట్టు అది కూడా ఈ పర్సన్ బ్యాంక్ లో జాయిన్ అయింది ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో జాయిన్ అయిన ఫైవ్ మంత్స్ లోనే ఎవరు రిజిగ్నేషన్ చేయాలనుకోరు అంత క్విక్ గా రిజిగ్నేషన్ చేస్తున్నారంటే ఏదో జరుగుతుందన్న ఒక సెంటిమెంట్ నిన్న ఫైనాన్షియల్ సెగ్మెంట్ అయితే కొంత గా ఇంపాక్ట్ చేసింది బట్ బ్యాంక్ ఇచ్చిన క్లారిటీతో ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అంటే బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్గా ఇవాళ మనకు ఒక స్ట్రాంగ్ మూవ్ అయితే కనిపించింది నెక్స్ట్ వేదాంత గురించి మాట్లాడుకోవాలి మీకు గుర్తుంటే టూ డేస్ బ్యాక్ చేసిన వీడియోలో ప్రీవియస్ గా మనకు వేదాంత వాళ్ళు నైన్ అండ్ హాఫ్ రూపీస్ దగ్గరగా డివిడెండ్ ఇచ్చారు బట్ హింద్ జింక్ దగ్గర నుంచి వేదాంతకు వచ్చిన డివిడెండ్ ని వేదాంత షేర్ హోల్డర్స్ కి న్యాయంగా పాస్ చేసుంటే ట్వంటీ నైన్ రూపీస్ పర్ షేర్ డివిడెండ్ ఇచ్చు ఉండాలి సో ప్రీవియస్ గా నైన్ అండ్ హాఫ్ ఇచ్చారు ఇప్పుడు ఎయిటీన్ రూపీస్ దగ్గరగా డివిడెండ్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది అనుకున్నా ఎస్ వాళ్ళు ఎయిటీన్ రూపీస్ దగ్గర డివిడెండ్ అయితే ప్రకటించారు అండ్ దీని రిలేటెడ్గా రికార్డ్ డేట్ సెప్టెంబర్ నైన్త్ అండ్ సెబీ న్యూ మార్జిన్ రూల్స్ గురించి కూడా అప్డేట్ చేయాలనుకుంటున్నాను సో నేను మీకు ఇది ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను ఎవరెవరికి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందని ఈ వీడియోలో సో ఒకవెల్ చూడని వాళ్ళకి సింపుల్గా చెప్పాలంటే మీరు ఈక్విటీలో కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా బ్రోకర్స్కి ఎటువంటి ఇష్యూ ఉండదు ఆ స్టాక్స్ రిలేటెడ్గా ఎగ్జాంపుల్ మీరు వన్ ల్యాక్ ట్రేడ్ చేయాలనుకుంటే బ్రోకర్ మీ దగ్గర నుంచి ట్వంటీ థౌజండ్ తీసుకొని ఎయిటీ థౌసండ్ బ్రోకర్ ప్రొవైడ్ చేయొచ్చు బట్ ఇంకొన్ని స్టాక్స్ ఉంటాయి అవి కొన్ని కేటగిరీస్లో ఉంటాయి దాంట్లో బ్రోకర్ ఎటువంటి లేవరేజ్ కూడా మీకు ప్రొవైడ్ చేయరు మీరు ఎంతకైతే ట్రేడ్ చేయాలనుకుంటారు ఎంట్రాడేకి ఆ కంప్లీట్ మనీ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది అండ్ కమింగ్ టు ఎఫ్ఎన్ఓ ఫ్యూచర్స్ బయింగ్ అండ్ సెల్లింగ్ అండ్ ఆప్షన్ సెల్లింగ్ గురించి వస్తే మీరు డెలివరీకి ఎంతైతే హోల్డ్ చేస్తుంటారో ఇవాటి నుంచి మనీ మీ డిమాట్ అకౌంట్లో ఉంటేనే మీరు ఇంట్రాడేలో ట్రేడ్స్ అయితే చేయగలరు సో ఇంకొక క్వశ్చన్ కూడా వస్తుంది మన ఛానల్లో మాట్లాడుకున్న స్ట్రాటజీస్ పైన ఇంపాక్ట్ ఉంటుందా అని మన ఛానల్లో సెకండ్ ఛానల్లో మాట్లాడుకున్న ప్రతి ఒక్క స్ట్రాటజీ కూడా కంప్లీట్గా డెలివరీ బేస్తో మాట్లాడుకున్న స్ట్రాటజీసే రిటర్న్స్ ని కూడా మనం డెలివరీలోనే క్యాలిక్యులేట్ చేసాం అక్టోబర్ ఫస్ట్ నుంచి ఎయిట్ న్యూ స్టాక్స్ దగ్గరగా ఎఫ్ఎన్ఓలోకి యాడ్ అవబోతున్నాయ్ లిస్ట్ అయితే మనకి పబ్లిష్ అవ్వడం జరిగింది అండ్ ఆ కంపెనీ నేమ్స్ ని మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు ఇవన్నీ కూడా కొత్త కంపెనీస్ కాదు ఎవరైనా ప్రీవియస్ కొన్ని ఇయర్స్ నుంచి ఎఫ్ఎన్ఓలో లో ట్రేడ్ చేస్తున్న వాళ్ళైతే ఇండియా సిమెంట్స్ కానీ అండ్ దాల్మియా భారత్ కూడా ఒకప్పుడు ఎఫ్ఎన్ఓలో లో ఉండేవి కానీ కొన్ని టర్మ్స్ ని వాళ్ళు మీట్ అవ్వట్లేదని ఎఫ్ఎన్ఓ నుంచి తీసేశారు ఇప్పుడు మళ్ళీ ఎఫ్ఎన్ఓలోకి తీసుకొస్తున్నారు నెక్స్ట్ బీహెచ్ఈల్ గురించి మాట్లాడుకోవాలి ఇవాళ మార్కెట్ ఓపెన్ అవ్వక ముందు మనకి రిలేటెడ్గా రిలేటెడ్ అప్డేట్ అయితే ఉంది వాళ్ళు ఇప్పటి వరకు గెలుచుకున్న ఆర్డర్స్ లో అన్నిటికంటే చాలా పెద్ద ఆర్డర్ టెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ విలువ చేసే ఆర్డర్ ఎన్పిసిఐఎల్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకోవడం జరిగింది ఎన్పిసిఐఎల్ అంటే న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ ఇలా ఇంత పెద్ద ఆర్డర్ వీళ్ళు గెలుచుకోవడం స్టాక్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేసింది నెక్స్ట్ వాళ్ళ మీరు గమనిస్తే ఎలక్ట్రికల్ సైడ్ ఉంటున్న కంపెనీస్ లైక్ పాలిక్యాప్ కానీ హారెల్స్ కానీ ఓల్టార్స్ కానీ అండ్ ఈవెన్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్ అండ్ కన్సూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్లో బిజినెస్ చేస్తున్న మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అని కూడా స్ట్రాంగ్ గా ర్యాలీ అయ్యాయి దీనికి మెయిన్ రీజన్ క్రెడిట్ సూస్ వాళ్ళు ఇండియన్ ఎలక్ట్రికల్ అలాగే కన్స్యూమర్ డ్యూరబుల్ సెగ్మెంట్లో సిక్స్ ల్యాక్ క్రోర్ దగ్గరగా ఆపర్చునిటీ ఉందని చెప్తున్నారు అండ్ ఈ సెగ్మెంట్ ఒక స్ట్రాంగ్ గ్రోత్ ని డెలివర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని నెక్స్ట్ త్రీ ఇయర్స్ వరకు కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ సీఏజిఆర్ తో ఇండస్ట్రీ గ్రో అవడానికి ఉంటుంది ఉంటుందని చేసిన పాజిటివ్ కామెంట్స్ తో ఎంటైర్ ఈ సెగ్మెంట్ రిలేటెడ్ ఉన్న కంపెనీస్ పాజిటివ్ మూవ్ అయితే కనిపించింది ఈ ఎంటైర్ సెగ్మెంట్ రిలేటెడ్ గా వీళ్ళ టాపిక్స్ హావెల్స్ అలాగే ఓల్టాస్ అని చెప్తున్నారు ఈ క్రెడిట్స్ స్విట్జర్లాండ్ కి సంబంధించిన మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నెక్స్ట్ ఐఈఎస్ గురించి మాట్లాడుకోవాలి ఇవాళ కూడా ఐఎఎస్ నియర్లీ లెవెన్ పర్సెంట్ దగ్గర ర్యాలీ అయింది సో ప్రీవియస్ గా అప్డేట్స్ అండ్ ఇవాళ వచ్చిన ఇంకొక పాజిటివ్ అప్డేట్ ఎంటర్ ఐఎక్స్ లో రీజన్స్ గా అయితే కనిపిస్తున్నాయి మనకి ఆటో సెక్టర్ లో ఉన్న కంపెనీస్ మంత్లీ మంత్లీ వాళ్ళ సేల్స్ డేటా ని అమౌదు చేస్తుంటాయి కదా అలాగే ఐఎఎస్ వాళ్ళు కూడా ఇది పవర్ ట్రేడింగ్ ఎక్స్చేంజ్ లైక్ ఇప్పుడు స్టాక్స్ ఎలా అయితే ఎన్ఎస్ లో ట్రేడ్ అవుతుంటాయో వీళ్ళు ఎక్స్చేంజ్ లో పవర్ ని ట్రేడ్ చేస్తుంటారు జనరేట్ చేసిన కంపెనీస్ సెల్ చేస్తుంటాయి అవసరం ఉన్న కంపెనీస్ బై చేస్తుంటాయి అండ్ లో డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయి అది మన డెడికేటెడ్ వీడియో లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను బట్ ఇక్కడ ఉన్న ని గమనించారంటే ఆగస్ట్ మంత్ కు సంబంధించి వీళ్ళ ఎక్స్చేంజ్ లో జరిగిన వాల్యూమ్స్ రికార్డ్ స్థాయిలో ఉన్నాయని చెప్తున్నారు కంపారిజన్ లో సెవెంటీ ఫోర్ పర్సెంట్ దగ్గర వాల్యూమ్స్ లో ఆగస్ట్ మంత్ వాల్యూమ్స్ గ్రోత్ అయితే కనిపించింది అంటున్నారు మీన్స్ ఈ ఇయర్ ఆగస్ట్ లాస్ట్ ఇయర్ సేమ్ ఆగస్ట్ కంపేర్ చేస్తే సెవెంటీ ఫోర్ పర్సెంట్ కనిపించిందని చెప్తున్నారు అండ్ రెస్ట్ ఆఫ్ ద డేటా కూడా ఆగస్ట్ మంత్ కు సంబంధించింది స్ట్రాంగ్ పాజిటివ్ గా ఉందని ఐఎక్స్ వాళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించింది నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి మాట్లాడుకోవాలి ఒక పాయింట్ లో గా ట్రేడ్ అవుతున్నప్పుడు మనకు ఒక అప్డేట్ వచ్చింది సడన్ గా స్టాక్ లో మనకి ఫైవ్ పర్సెంట్ దగ్గరగా ర్యాలీ కనిపించింది అగైన్ కొంత కూల్ ఆఫ్ నియర్లీ వన్ పర్సెంట్ దగ్గరగా సెటిల్ అయినా వీళ్ళు చేసిన అప్డేట్ అయితే ఇంపార్టెంట్ అప్డేట్ కాబట్టి అలా మార్కెట్ లో ఒక అప్డేట్ రాగానే శక్తి పంప్స్ పాజిటివ్ కామెంట్స్ ఓవర్ దర్ బిజినెస్ అన్నాను తర్వాత డేటా ఇంటూ కూడా మీకు టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను ఈ శక్తి పంప్స్ వాళ్ళు టూ థౌసండ్ క్రోర్ దగ్గర ఎఫ్ఐ ట్వంటీ టూ రెవెన్యూ ఎలా ఎస్టిమేట్ చేస్తున్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎఫ్ఐ ట్వంటీ టూ వీళ్ళ రెవెన్యూ ఉంటుంది అంటున్నారు ఎఫ్ఐ ట్వంటీ వన్ లో వీళ్ళ రెవెన్యూ నైన్ థర్టీ క్రోర్ కానీ ఎఫ్ఐ ట్వంటీ టూ లో టాప్ లైన్ అనే రెవెన్యూ టూ థౌసండ్ కోర్ కు అంటున్నారు ఇఫ్ వీళ్ళు నిలబెట్టుకుంటే ఇలా చెప్పిన వర్డ్ ని టూ థౌసండ్ క్రోర్ టాప్ లైన్ రెవెన్యూ ఉంటుందన్నారా అది వాళ్ళు నిలబెట్టుకోగలిగినట్లయితే స్టాక్ రిలేటెడ్ గా మనం ఒక స్ట్రాంగ్ పాజిటివ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ ఎస్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఎస్ బ్యాంక్ కు సంబంధించిన రేటింగ్స్ ని క్రిసిల్ వాళ్ళైతే అప్గ్రేడ్ చేశారు ఈ టియర్ టూ బాండ్స్ రిలేటెడ్ గా ఉన్న రేటింగ్ ని ట్రిపుల్ బి ప్లస్ అయితే అప్గ్రేడ్ చేశారు అలాగే వీళ్ళ సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్స్ ని సిడీస్ ని కూడా ఏ టూ ప్లస్ నుంచి ఏ వన్ కి అప్గ్రేడ్ చేయడం జరిగింది మొదట విజయ డయాగ్నోస్టిక్స్ గురించి మాట్లాడుకుందాం లైక్ కేర్ డాక్టర్ లాల్పాత్ ల్యాబ్స్ మెట్రోపోలిస్ వీళ్ళు ఎలాంటి బిజినెస్ అయితే చేస్తున్నారు డయాగ్నోస్టిక్ బిజినెస్ ని వీళ్ళు కూడా అలాంటిదే చేస్తున్నారు సో ఈ కంపెనీలో ఏదైనా స్పెషాలిటీ ఉందా ఎగ్జిస్టింగ్ ఉన్న వాటిలోనే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు సో ఈ కంపెనీ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఎంటైర్ ఇండియాలో వీళ్ళ ప్రెజెన్స్ ని చూపించట్లేదు స్పెషల్లీ తెలుగు స్టేట్స్ అనే తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లోనే చూపిస్తున్నారు ఇంకా పర్టికులర్ గా మాట్లాడాలంటే తెలంగాణ ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది రెవెన్యూస్ తెలంగాణ నుంచి వస్తున్నాయి అండ్ మిగిలిన పోర్షన్ లో నైన్ పర్సెంట్ దగ్గరగా ఉన్న రెవెన్యూస్ ఏపీ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నాయి వీళ్ళు ఇలా రైస్ చేస్తున్న ఎంటైర్ మనీ అంతా కూడా ఓఎఫ్ఎస్ఐ కాకపోతే ఇక్కడ ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వట్లేదు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఈక్విటీని సేల్ చేస్తున్నారు అందులో థర్టీ పర్సెంట్ దగ్గరగా ప్రీవియస్ గా ఇన్వెస్ట్ చేసిన ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ ఎగ్జిట్ అవుతున్నారు ఫైవ్ పర్సెంట్ దగ్గరగా ప్రమోటర్ ఎగ్జిట్ అవుతున్నారు అండ్ ఇది ఒక కన్సర్న్ చూడాలంటే వీళ్ళు ఇది డెట్ ఫ్రీ కంపెనీ అండ్ వీళ్ళ క్యాష్ బ్యాలెన్స్ నియర్లీ టూ ఫిఫ్టీ దగ్గరగా ఉంది సో ఇలా ఉన్న కంపెనీకి డబ్బులు రేస్ చేయాల్సిన నీట్ కూడా ఉండదు కాబట్టి సో మార్కెట్ లోకి వస్తున్నప్పుడు ఎవరో ఒకరు వాటాన్ని సెల్ చేయాలి కంపెనీకి మనీ అవసరం అయితే ఫ్రెష్ గా ఈక్విటీని డైల్యూట్ చేయొచ్చు బట్ అలా అవసరం లేనప్పుడు మేబీ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్ ఎగ్జిట్ కోరుకుంటున్నారేమో బికాస్ ప్రైవేట్ ఈక్విటీ ప్లేయర్స్ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేసి కొంత గ్రోత్ వచ్చాక ఎగ్జిట్ అవుతుంటారు కాబట్టి ఈ ఐపీఓ అండ్ ఈ వాల్యుయేషన్స్ ని వాళ్ళకి ఆపర్చునిటీలో చూస్తూ ఎగ్జిట్ అవుతున్నారేమో కాబట్టి ఇది మోస్ట్లీ మనకు ఓఎఫ్ఎస్ రూట్ లో కనిపిస్తుంది అండ్ వీళ్ళ ఫైనాన్షియల్స్ అండ్ రిటర్న్ రేషియోస్ ని గమనించారంటే రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ లాస్ట్ త్రీ ఫైనాన్షియల్ ఇయర్స్ నుంచి కూడా స్లోగా కాంపౌండ్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను పర్సనల్ గా గమనించేది మార్జిన్స్ అది టైం టు టైం గ్రో అవుతున్నాయి ఇది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది సి జస్ట్ ఆపరేషనల్ ప్రాఫిట్ మార్జినే కాదు నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా టైం టు టైం గ్రో అవుతూ ఉండడం మనం ఈ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్ గా తీసుకోవచ్చు అండ్ వీళ్ళ ఆర్ఓసి ఫార్టీ టూ గా అండ్ రిటర్న్ ఆన్ నెట్వర్క్ ట్వంటీ త్రీ గాను ఉంది అండ్ వీళ్ళు ఎక్కువగా బీ టూ సి బిజినెస్ కన్జ్యూమర్ బిజినెస్ మీద ఫోకస్ చేస్తున్నారు నియర్లీ నైంటీ త్రీ పర్సెంట్ దగ్గరగా రెవెన్యూ బు సి నుంచి వస్తుంది కాబట్టి ఈ బిజినెస్ కి ఒక సస్టైనబిలిటీ ఉంటుంది మీన్స్ వీళ్ళు కార్పొరేట్స్ మీద లేకపోతే ఆర్గనైజేషన్స్ మీద డిపెండ్ అవ్వట్లేదు డైరెక్ట్ కస్టమర్స్ మీద డిపెండ్ అవుతున్నారు అండ్ ఎక్కడి నుంచి ఎక్కువ రెవెన్యూ తీసుకొస్తున్నారు కాబట్టి మిగిలిన డయాగ్నోస్టిక్స్ కంటే కూడా ఈ కంపెనీని కొంత యూనిక్ గా చూడొచ్చు అండ్ వీళ్ళ కాంపిటీటర్స్ తో కంపేర్ చేస్తున్నా వీళ్ళు ఎక్స్పెన్సివ్ గా కూడా మార్కెట్ లోకి రావట్లేదు అండ్ ఈ ఐపీఓ సెప్టెంబర్ ఫస్ట్ ఓపెన్ అవుతుంది సెప్టెంబర్ థర్డ్ క్లోజ్ అవుతుంది అండ్ మార్కెట్ లో లిస్ట్ డేట్ సెప్టెంబర్ ఫోర్టీన్త్ అండ్ వీళ్ళు ఐపీఓ ద్వారా ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ క్రోర్ రైస్ చేయబోతున్నారు అందులో వన్ రూపీ కూడా కంపెనీకి వెళ్ళదు షేర్స్ ని సెల్ చేసిన వాళ్ళకి వెళ్తుంది అండ్ ఇలా వస్తున్న షేర్స్ ఒక ఫేస్ వాల్యూ వన్ ఫైవ్ థర్టీ వన్ పెట్టి మనం అప్లై చేయాల్సి ఉంటుంది అండ్ ఇది మనం లాట్స్ లో అప్లై చేయాలి ఈచ్ లాట్ ట్వంటీ ఎయిట్ షేర్స్ తో ఈక్వల్ అండ్ ఈ కంపెనీలో పనిచేసిన ఎంప్లాయిస్కి డిస్కౌంట్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్టీ టూ రూపీస్ దగ్గరగా నెక్స్ట్ ఆమె ఆర్గానిక్స్ ఉంది కదా అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎండ్ లో కన్క్లూజన్ మాట్లాడుకుందాం షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ గురించి నెక్స్ట్ ఆమె ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి ఇది కూడా ఫండమెంటల్గా కొంత స్ట్రెంత్ ని చూపిస్తున్న కంపెనీయే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్ గా వీళ్ళ రెవెన్యూస్ గ్రో అవుతున్నాయి మీరు గమనిస్తే ఎఫ్ఐ నైన్టీన్ ట్వంటీలో మీకు పెద్ద గ్రోత్ కనిపించదు సడన్గా ఎఫ్ఐ ట్వంటీ వన్లో గ్రోత్ కనిపించింది సో వాళ్ళు ఎఫ్ఐ ట్వంటీ వన్ ఎండింగ్ లో మార్చ్ థర్టీ ఫస్ట్ అపాయింట్లో ఒక టూ కంపెనీస్ దగ్గరగా అక్వైర్ చేశారు రెండు కంపెనీస్ని అక్విజేషన్ చేశారు కానీ కాన్ఫరెన్స్ కాల్లో మేనేజ్మెంట్ క్లియర్గా అప్డేట్ చేసింది మేము కొత్తగా కొన్న కంపెనీల కారణంగా మా నెంబర్స్ ఇలా ఇంప్రూవ్ అవ్వలేదు అవి ఆర్గానిక్ గానే గ్రో అంటున్నారు మీన్స్ అక్విజిషన్ కి ముందున్న ఇంటర్నల్స్ ఏ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి అలాంటి స్ట్రాంగ్ గ్రోత్వీ వన్ లో డెలివర్ చేశారంటున్నారు అండ్ కొత్తగా కొన్ని టూ అక్విజిషన్స్ ఉన్నాయి కదా టూ కంపెనీస్ ఉన్నాయి కెమికల్ కంపెనీస్ అవి కూడా యాడ్ అయితే ఎఫ్ఐ ట్వంటీ టూ లో ఎఫ్ఐ ట్వంటీ వన్ కంటే బెటర్ గ్రోత్ ఉంటుందని అయితే మేనేజ్మెంట్ గైడెన్స్ అయితే ఇస్తుంది సో ఇది ఒక స్పెషాలిటీ కెమికల్స్ ని మ్యానుఫాక్చర్ చేసే కంపెనీ వీళ్ళు ఏ సెగ్మెంట్స్ లో చేస్తుంటారు అండ్ అగ్రో కెమికల్స్ కి అలాగే ఫైన్ కెమికల్స్ కి స్టార్టింగ్ మెటీరియల్స్ ని కూడా వీళ్ళు తయారు చేస్తారు అని చెప్తున్నారు అండ్ ఈ ఐపీఓ అండ్ ఈ ఐపీఓ ద్వారా నియర్లీ ఫైవ్ సెవెంటీ క్రోర్ దగ్గర రైస్ చేస్తున్నారు అందులో టూ హండ్రెడ్ క్రోర్ దగ్గరగా ఫ్రెష్ ఇష్యూ మీన్స్ టూ హండ్రెడ్ క్రోర్ దగ్గర కంపెనీకి వెళ్తుంది కంపెనీకి వెళ్తున్న టూ హండ్రెడ్ క్రోర్ లో వన్ ఫార్టీ క్రోర్ ఖర్చు పెట్టి వీళ్ళ డెట్ ని తగ్గిస్తారు అంటున్నారు అండ్ మోస్ట్లీ ఇది ఒక ఎక్స్పోర్ట్ బేస్డ్ కంపెనీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ దగ్గర వీళ్ళ రెవెన్యూ ఎక్స్పోర్ట్స్ వస్తుంటాయి అండ్ ఆ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా లాస్ట్ ఫ్యూ ఇయర్ నుంచి ట్వంటీ వన్ పర్సెంట్ సీఎజీఆర్ తో గ్రో అవుతుంది అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్ చూస్తున్నా మీరు ఇక్కడ గమనించచ్చు ఇతర కంపెనీస్తో పోలిస్తే అంత ఎక్స్పెన్సివ్ గా కూడా వీళ్ళు మార్కెట్ లోకి అయితే రావట్లేదు రీజనబుల్ వాల్యుయేషన్స్ తోనే రెండు కంపెనీస్ కూడా మార్కెట్ లోకి వస్తున్నాయి అండ్ వాళ్ళ ఫైనాన్షియల్స్ కూడా రీసెంట్ క్వార్టర్స్ లో కొంత బెటర్ గానే ఉంది కాబట్టి ఇఫ్ ఇన్ కేసు ఈ టూ సెగ్మెంట్స్ లో మీకు ఎటువంటి హోల్డింగ్ లేకపోతే మీరు లాంగ్ టర్మ్ వ్యూ కి చూస్తున్నట్లయితే ఈ ఆమే ఆర్గానిక్స్ అలాగే విజయ డయాగ్నోస్టిక్స్ రెండు కూడా లాంగ్ టర్మ్కి అయితే అప్లై చేయొచ్చు బట్ షార్ట్ టర్మ్కి వచ్చేసరికి రీసెంట్ టైం వచ్చిన ఐపీఓస్ ఏవి పెద్దగా పర్ఫామ్ చేయకపోవడంతో స్పెషల్లీ కృష్ణ డయాగ్నోస్టిక్స్ లిస్ట్ అయిన తర్వాత కూడా ఎక్కువ కరెక్ట్ అవుతుండేసరికి విజయ డయాగ్నోస్టిక్స్లో లో మనకి త్రీ పర్సెంట్ దగ్గరగా గ్రే మార్కెట్ ప్రీమియం మెయింటైన్ అవుతుంది సో షార్ట్ టర్మ్ వీలైతే రెండింటినీ అవాయిడ్ చేయండి బికాస్ ఈ ట్వంటీ టూ పర్సెంట్ అనేది కూడా ఒక స్ట్రాంగ్ ఏం కాదు రెండింటిని అవాయిడ్ చేయండి లేదు నేను ఒకటి అప్లై చేయాలనుకుంటే మాత్రం మనం ఆమీ ఆర్గానిక్స్ ని సెలెక్ట్ చేయొచ్చు అండ్ ఇది కూడా క్లియర్ గా గుర్తుంచుకోండి ఆమీ ఆర్గానిక్స్ ఒక గ్రే మార్కెట్ ప్రీమియం టెన్ ఆర్ లెస్ దాన్ టెన్ కనిపించిందంటే షార్ట్ టర్మ్ పాజిబిలి అవాయిడ్ చేయడానికి ప్రయత్నించండి బికాస్ టెన్ ఆర్ లెస్ దాన్ టెన్ ఉందంటే మనం ఐపీఓ అప్లై చేసి క్లోజ్ అయిన తర్వాత లిస్ట్ అయ్యే పాయింట్ ఆఫ్ టైమ్ కి ఆ టెన్ ఈజీగా గా కూడా టర్న్ అవ్వచ్చు ఆర్ పాజిటివ్ గా కూడా మార్చు రిస్క్ తీసుకోకూడదు అనుకుంటే లెస్ దాన్ టెన్ పర్సెంట్ గ్రే మార్కెట్ ప్రీమియం ఉన్నప్పుడు షార్ట్ టర్మ్ కి అవాయిడ్ చేయడమే బెటర్ నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ నిఫ్టీ లెవెల్స్ అలానే ఉంచుతున్నాను అండ్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా ఇవాళ బ్యాంక్ నిఫ్టీ ఒక క్లోజింగ్ మనం నిన్న మాట్లాడుకున్న రెసిస్టెన్స్ కి కొంత బిలో అయింది సో ఒకవేళ మార్కెట్ ఓపెనింగ్ నెగిటివ్లో ఉండి ఇంకా ఫాలో అయినట్లయితే ఇదే మేజర్ రెసిస్టెన్స్గా గమనించండి నిన్న మాట్లాడుకున్న లెవెలే ఒకవేళ ఈ లెవెల్ అబవ్ అవుతున్నా ఆ నియర్ టు ఈ లెవెల్ కనిపిస్తున్నా థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ ట్వంటీ నేను ఇంపార్టెంట్ లెవెల్ ఆఫ్ రెసిస్టెన్స్గా గమనిస్తున్నాను నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ గురించి మాట్లాడుకుందాం ఇవాళ కొంత క్లారిటీ అయితే ఆప్షన్ చెైన్లో కనిపిస్తుంది మనకి సెవెంటీన్ థౌసండ్ దగ్గర కొంత అన్వైండింగ్ అయితే కనిపిస్తుంది అండ్ సెవెంటీన్ థౌసండ్ దగ్గర పుట్ రైడర్స్ దగ్గర నుంచి స్ట్రాంగ్ రైటింగ్ కూడా కనిపిస్తుంది సో నియర్ టర్మ్ సెవెంటీన్ థౌసండ్ అనేది మనకు ఇంపార్టెంట్ సపోర్ట్గా యాక్ట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది ఒక సెవెంటీ పాయింట్స్ అబోవ్ ఉన్నాం బట్ స్టిల్ సెవెంటీన్ థౌసండ్ ఒక సైకలాజికల్ మార్క్ కాబట్టి ఒకవేళ బ్రేక్ చేస్తున్నా క్లోజింగ్ బిలో జరగనంత వరకు కూడా ఈ నియర్ టర్మ్ మనం మార్కెట్ ని పాజిటివ్ గానే చూడొచ్చు ఇంకొంత రిస్క్ తీసుకోగలం అనుకుంటే సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ బ్రేక్ అయి వన్ డే క్లోజ్ అయ్యి మళ్ళీ టాప్ సైడ్ కి ఒక ఫేక్ మూవ్ తో మనల్ని ఎగ్జిట్ చేయడానికి ప్రయత్నించవచ్చు కదా షార్ట్ టర్మ్ పొజిషన్ అనుకుంటే సిక్స్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు మనం మూవ్ అవ్వచ్చు అండ్ ఎక్కడి నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతుంటే సెప్టెంబర్ మంత్లీ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేట్ అని మీరు గమనించారంటే అన్నిటికంటే ఎక్కువగా మనకి సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కాంట్రాక్ట్ దగ్గర మనకి డేటా బిల్డ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే సెవెంటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ మనకి ఇమీడియట్ రెసిస్టెన్స్ ఇఫ్ అది బ్రేక్ అయి టాప్ సైడ్ సస్టైన్ అయితే సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ని రెసిస్టెన్స్ గా అయితే గమనించవచ్చు అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఫాలో అవుతుంటే ఇమీడియట్ గా సెవెంటీన్ థౌసండ్ మనకి స్ట్రాంగ్ పుట్ రైటింగ్ కనిపిస్తుంది అక్కడ కాల్స్ అన్వైండ్ అవుతున్నాయి పుట్స్ లో రైటింగ్ కనిపిస్తుంది ఈ లెవెల్ బ్రేక్ అయి సస్టైన్ ఆర్ క్లోజ్ అవ్వనంత వరకు కూడా మనం మార్కెట్ రిలేటెడ్ గా వ్యూ యూని బులిష్ గానే ఉంచొచ్చు ఈ లెవెల్ బ్రేక్ అయి సస్టైన్ అయినా క్లోజ్ అయినా కొంత కాషియస్గా ఉండడానికి ప్రయత్నించండి ఇక్కడ ఉండే వాళ్ళు ఒకవేళ అన్వైండ్ చేయడం స్టార్ట్ చేశారంటే నియర్ టు సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా ఫాలో అవడానికి పాజిబిలిటీ ఉంటుంది కాబట్టి సెవెంటీన్ థౌసండ్ లెవెల్ ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది బిలో ఎంత వరకు సస్టైన్ అవుతుంది ఆర్ అగైన్ మళ్ళీ సెవెంటీన్ థౌసండ్ అబవ్ వచ్చి సస్టైన్ అవుతుంది అనేది అయితే కొంత జాగ్రత్తగా గమనించాలి స్పెషల్లీ పుట్ రైటర్స్ అక్కడ అన్వైండ్ అవ్వనంత వరకు కూడా అక్కడ స్ట్రెంత్ని ని మెయింటైన్ చేస్తూ సపోర్ట్ జోన్ గా మెయింటైన్ చేస్తున్నంత వరకు కూడా మార్కెట్లో మన ఒక స్టెబిలిటీని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫైనలీస్ మన వీడియో నచ్చిందా నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అకాన్ క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు టేక్ కేర్ జై హింద్